राजशेखर रेड्डी गारी कुमारुडु जगन मोहन रेड्डी गारी प्रभुत्वं इदि वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं जगन मोहन रेड्डी गारी नायकत्वंलो चेप्पाडंटे चेस्ताडंते एन्निकल मेनिफेस्टोलो चेप्पिनटुवंटि प्रति अंशान्नि प्रति वाग्दानान्नि अमलु चेसुकुंटू वेल्ले क्रमंलो దాదాపుగా 199% ఎన్నికల మానిఫెస్టోని అంటే ఓట్లు అడిగేప్పుడు చెప్పినటువంటి మాటల్ని 99% ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 2004 తర్వాత ఉద్యోగం పొందిన వారందరికీ కూడా పాత పెన్షన్ విధానం తీసేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసి రిటైర్ అయితే 400 రూపాయలు ప్రస్తుతం రిటైర్ అయినటువంటి 2004 తర్వాత నియామకం కాబడి ప్రస్తుతం రిటైర్ అయినటువంటి వారికి 400, 500, 300 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితులను మనందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ ఆలకించినటువంటి అంటే ముందే ఈ రకంగా పెన్షన్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా కొద్ది కాలంలోనే మనిషి చనిపోతే కనీసం సెవెన్ తీటాకి ఎవరైనా ముందు చూపు లేకుండా డబ్బులు ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైనా చనిపోతే కనీసం అంటే మరణ ఉద్యోగ విరమణ తర్వాత కనీసం చనిపోతే సెవెన్ తీటాకు కూడా ఖర్చులు ఉండనటువంటి పరిస్థితిలో దయనీయమైన స్థితిలో ఉన్నామని చెప్పని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తరం ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకి చెప్పిన మీదట ఆయన మచిలీపట్నంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మనందరి ప్రభుత్వం రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి చేస్తానని చెప్పని ఆయన చెప్పారు. ఆ ఇచ్చిన మాట మేరకు ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ని రద్దు చేస్తూ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు ఇవాళ మా ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తున్నామని చెప్పని గర్వంగా చెప్తున్నాం. ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, ఎంత దయనీయమైనటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ విరమణ తర్వాత ఎంత దయనీయమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దాని గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ 14 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ రాజకీయాలని చెప్పేటువంటి ఆయన అధికారం ఉన్నప్పుడు మాత్రం ఎవడో గుర్తుకు రాడు, అధికారం ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు రారు, హామీలు గుర్తుకు రావు, ఎన్నికల హామీ గుర్తుకు రాదు, పార్టీ మేనిఫెస్టో గుర్తుకు రాదు. అధికారం పోగానే ఎన్ని అబద్ధాలు చెప్పాలంటే అన్ని అబద్ధాలు కూడా చెప్పటానికి కన్నార్పకుండా అబద్ధం ఆడేటువంటి నేర్పరతనం ఉంటుండే వాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అదొక్కటే కాదు, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పే రివిజన్ కమిషన్ని వేయాలంటే పే రివిజన్ కమిషన్ పీఆర్సీని వేయాలంటే ఆ కమిషన్ వేయాలంటే ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డెక్కి ఉద్యమాలు చేసి నినదీస్తే తప్పితే ఈ 11 పీఆర్సీలో 1వ పీఆర్సీ దగ్గర నుంచి 11వ పీఆర్సీ వరకు రోడ్డెక్కకుండా ఒక్క పీఆర్సీ ప్రభుత్వాలు ఎక్కడన్నా నియామకం చేసినయా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఉద్యోగస్తులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 11 పీఆర్సీల్లో ఇప్పటి వరకు అమలైనటువంటి 11 పీఆర్సీల్లో పేరిజియన్ కమిషన్లో ఏ ఒక్కటన్నా మీరు రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా ఏ ప్రభుత్వం అయినా ఒక్క పీఆర్సీని నియామకం చేసిందా? కానీ మీరు రోడ్డెక్కకుండా, మీరు అడగకుండా, మీరు డిమాండ్ చేయకుండా 12వ పీఆర్సీని నియామకం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియామకం చేయాలని నిర్ణయం తీసుకోవటం ఇది కదా, మీరు ఆలోచించండి, వ్యత్యాసాన్ని పోల్చండి. ఇది కదా ఉద్యోగుల పట్ల సానుభూతి సానుకూల మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది.
ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల దృష్ట్యా ఆర్థిక ఒడిదుడుకుల దృష్ట్యా ఎక్కడన్నా ఇలా కాదు ఇలా చేద్దామని మీతో మాట్లాడిన పరిస్థితి అయితే సంప్రదించిన పరిస్థితి అయితే గడిచిన ప్రభుత్వాన్ని మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 40 ఏళ్ల రాజకీయాలను చెప్పేటువంటి పండిపోయిన ముసలివాడైపోయినటువంటి ఓ రాజకీయ నాయకుడిని చూసాం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పి చెప్పారు ఏమైంది కాలయాపన పేరుతో కాలయాపన చేయడం కోసం కమిటీల పేరుతో మంత్రివర్గ ఉపసంఘం పేరుతో 5 ఏళ్ళు గడిచిపోయినా ఏమైపోయిందా మంత్రివర్గం ప్రజల చేతుల్లో చచ్చిపోయింది తప్పితే ఆ మంత్రివర్గ ఉపసంఘం ఒక్కటన్నా తీర్మానం చేసి ఇచ్చిందా ఒక్క డిపార్ట్మెంట్నో లేకపోతే ఒక్క రికమెండేషన్ ఈ కాంట్రాక్ట్ ఒప్పందంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని వీళ్ళనే రెగ్యులరైజ్ చేయండి క్రమబద్ధీకరణ చేయటం అనేది జరగలేదు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని మేము క్రమబద్ధీకరిస్తామని చెప్పారు ఈ రాష్ట్రం విడిపోయింది 2014 కొత్త రాష్ట్రం ఏర్పడింది అంటే అవిభాజ్య రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్తో కూడినటువంటి పాల అంటే పాడి కుండ లాంటి సంపదతో నిండినటువంటి హైదరాబాద్ మన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఈ అవిభాజ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత దానికి ముందు 5 సంవత్సరాలు ముందున్నటువంటి ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలి అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అని చెప్పారు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఎవరైతే పద్ధతిగా నియామకం రికమెండేషన్ లేకుండా నైపుణ్యమే ఆధారంగా మెరిట్ బేసిస్లో ఎవరైతే నియామకం చేయబడతారో జిల్లా లెవెల్ సెలక్షన్ కమిటీల ద్వారా వారందరినీ కూడా 2014కు ముందున్నటువంటి 5 సంవత్సరాల ముందున్నటువంటి వారిని కూడా సుమారు 10,000 పైచిల్కు మందిని రెగ్యులరైజ్ చేయటానికి మరి నిర్ణయం తీసుకోవటం ఎన్నికల మేనిఫెస్టోని మరొకసారి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి మాట తప్పం మడమ తెప్పం అంటే చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడంతే అనేటువంటి ప్రజలనుకునేటువంటి మాట నిజం చేస్తూ ఎన్నికల హామీని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేదానికి కూడా ఆయన నిర్ణయం తీసుకోవటం ఇది ఉద్యోగస్తుల పట్ల సానుకూల వైఖరి అవునా కాదా అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్యోగస్తుల పట్ల ఆయన వ్యతిరేకం అని చెప్పేటువంటి పెద్ద పెద్ద నోరు చించుకునేటువంటి వ్యక్తులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను అంతరాత్మని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగ సంఘాలు కొన్ని ఉన్నాయో దూషణ చేస్తున్నారో వారిని చెప్తున్నా మీరు చాలా కాలం ఉద్యమాలు నడిపారు సంఘాలు నడుపుతున్నారు ఈ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయటమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఉద్యోగుల పట్ల ఈ రకమైనటువంటి సానుకూల నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు చెప్పండి నాడు తండ్రి చేశాడు నేడు కొడుకు చేస్తున్నాడు తప్పితే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీ ఇష్టం వచ్చింది చెప్పండి ఎవడో చేశాడని కాపీ కొట్టేటువంటి వ్యక్తులను కాదు రాజకీయాల కోసం రాజకీయ మనుగడ కోసం తెలంగాణలో ఎవడో ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఇక్కడెవడో మనం కూడా చేయాలని చెప్పేటువంటి తప్పుడు ఆలోచనతో కాకుండా ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథం రాజశేఖర రెడ్డికి ఉంది రాజశేఖర రెడ్డి కట్టుబడి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉందనేది చరిత్ర చెప్తున్నది నేను ఇంకోటి చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పనేది మీ ద్వారా ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజెప్తూ అలాగే వైద్య విధాన పరిషత్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అంటే వైద్య శాఖలో ఒక కొత్త శాఖని 1986లోనే ఎప్పుడో సృష్టించారు సృష్టించిన దగ్గర నుంచి ఈరోజు దాకా కూడా జీతాల కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు నర్సులు కానీ లేదా స్ట్రెచ్చర్ తోసుకెళ్లేటువంటి బాయ్లు కానీ కట్లు కొట్టేటువంటి ఎంఎన్ఓలు కానీ లేదా డాక్టర్లు కానీ జీతాల కోసం ఎంత ఇబ్బందులు మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా నెల నెల టంచనగా ఉద్యోగ జీతం వస్తే కానీ ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు బీఆర్ఓ రావాలి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చిన తర్వాత బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 3 నెలలకు ఒకసారి వచ్చే పేరుతో అది 4 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో పరిస్థితులు ఉండే అదొక్కటే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఉదాహరణకి పాత కృష్ణా జిల్లా తీసుకుంటే జిల్లా అంచున్నటువంటి తిరువూరులోనో లేదా జగ్గైపేటలోనో లేదా ఒక మారుమూల ప్రాంతం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి
వాళ్ళు అక్కడ డాక్టర్తో బిల్ చేయించుకుని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ ఉన్నటువంటి అధికారితో సంతకం పెట్టుకు డిసిహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనిటీ హాస్పిటల్స్కి ఉండేటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్తో డిసిహెచ్ఎస్తో సంతకాలు పెట్టించుకుని బిల్ పాస్ చేయించుకుని అయితే కానీ జీతాలు పడేటువంటి పరిస్థితి లేవు. అంటే పని చేయటమే కాకుండా ముప్పొద్దులా పనిచేసి నెల నెల జీతం రాక బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చినప్పుడు మూడు నెలలకో నాలుగు నెలలకో ఐదు నెలలకో బడ్జెట్ బీఆర్ఓ వచ్చిన తర్వాత అక్కడ బిల్ చేయించుకుని వాళ్ళందరం తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చే పరిస్థితులు. అలా ఆ ఇబ్బందులే కాకుండా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నరకం. లేదా వైద్య విధాన పరిషత్తులో పనిచేసేటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఒక లాంగ్ లీవ్ పెడితే ఒక మూడు నెలలో నాలుగు నెలలో సెలవు పెడితే ఆఖరికి మెటర్నిటీ లీవ్ పెట్టినా కూడా మళ్ళీ చేరాక జీతం మళ్ళీ రావాలంటే ఇక భగవంతుడికి తెలియాల్సిన పరిస్థితి. ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు ఉండేటువంటి పరిస్థితులు ఉండే వైద్య విధాన పరిషత్తులో. అదొకటే కాకుండా రిటైర్ అయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఎస్ఆర్ ఎక్కడ డిఎండ్హెచ్ఓ ఆఫీస్లో ఉండదు. వెళ్తే డిఎండ్హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిఎండ్హెచ్ఓ ఆఫీస్కి వెళ్తే మీ ఎస్ఆర్ మాకు కనపడతలేదని అంటారు. వీళ్ళు సవతి పిల్లలుగా వీళ్ళని చూసే పరిస్థితి. పెన్షన్ రావాలంటే కూడా నరకం చూసేటువంటి పరిస్థితులు. అటువంటి సుమారుగా 13,000 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు 13,000 మంది వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి 13,000 మంది ఉద్యోగస్తులకి నెల నెల జీతం వచ్చేదానికి వారందరూ ఈ 13,000 మంది వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలో మెర్జ్ చేసేటువంటి నిర్ణయం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం ధర్మం చెప్పండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథం ఉంది అనటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఇంతకన్నా తార్కాణాలు ఇంకేమన్నా కావాలా మనకి? ఇటువంటి ఇన్ని కావలసినటువంటి ఇన్ని సౌకర్యాలు ఉద్యోగస్తులు తన చెవిని పడినటువంటి ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చెవికి పడినటువంటి ప్రతి దాన్ని ప్రతి సమస్యని ఉద్యోగస్తుల ప్రతి సమస్యని చెవుతో విని మెదడుతో కాకుండా పాత ముఖ్యమంత్రులాగా చెవితో విని మెదడుతోనూ నోటితోనూ కాకుండా హృదయానికి తీసుకుని మనసుతో ఆలోచించేటువంటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ఉద్యోగస్తులకి సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యోగస్తుల తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.